బిగ్ బాస్ వేస్ట్ అన్న ఎందుకు పెట్టారు అర్థం కాదు అందరు ఊరుపుకొని తీసుకొచ్చిండు బిగ్ బాస్ లోకి ఆ పల్లె ప్రశాంత్ అంట వాడు వాడు అక్కడే రైతు అన్నాడు చెప్పుకుంటాడు అన్న అట్లాంటి ఏ విలేజ్ లో చూసినా చాలా మంది ఉంటారన్న రైతులు వాడు ఎట్లా చేస్తాడు తెలుసు అడివే ఊరుపుకొని లెక్క చేస్తాడు అన్న మొత్తం చాతలన్నీ అట్లా చేస్తాడు బిగ్ బాస్ 5-6 అన్న జర మంచిగా ఉండే ఇప్పుడు చూడు ఎంత గల్లీ చేసిండు మొత్తము 5-6 అయితే మంచిగా ఉందన్న ఇప్పుడైతే అందరినీ ఓడోడో తీసుకొచ్చిండు అందరు చిల్లర కొడుకులు అందరినీ బిగ్ బాస్ లో తీసుకొచ్చిన అన్న ఇంకేముంటది అన్న మళ్ళా వాళ్ళంతా వేస్ట్ కాదు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియదు వాళ్ళు శివాజీ గారు ఎలా ఆడుతున్నారు శివాజీ అంటే వాడికి పల్లె ప్రశాంత్ సపోర్ట్ చేస్తుండు వాడి సపోర్ట్ చేసి ఏముంటది అక్క అంటే మరి పల్లె ప్రశాంత్ కి ఇప్పుడు హౌస్ ఎవరు సపోర్ట్ లేదు శివాజీ గారి వల్లే తన హౌస్ ఫస్ట్ వీక్ లో లేడాక అట్లా వాడు అమ్మాయిల వెనకాల తిరుక్కుంటా వాడు అట్లా చేసుకుంటున్నాడు వాడిది పోయింది ఎందుకు గేమ్ అన్నికే అడిగి పోయి ఇట్లా ఇట్లా మొత్తం ఇట్లా గల్లీ చేసిండు ఫస్ట్ వాడు వేస్ట్ అక్క గెలవడం ఏం చేయడు మరి రతిక ఎలిమినేట్ అయిపోయింది ఎలిమినేట్ అయిపోయింది అది బెస్ట్ అది చేసి గల్లీ చెట్టలకి చూసి ఇట్లా ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి అయితే మరి బిగ్ బాస్ బస్ లో అడిగారు కదా చాలా క్వశ్చన్స్ పామే నీకంటే బెస్ట్ వెన్నుపోటు పొడిచో కత్తప్ప కంటే నువ్వే ఎక్కువ వెన్నుపోటు చాలా అక్క అంటే ఎక్కువ అంటే రితిక చాలా పల్లె ప్రశాంత్ బాగా ఓడిచింది వెనక నుండి చాలా గట్టిగా ఓడిచింది దానికి తెలిసింది మరి తర్వాత పల్లె ప్రశాంత్ అక్క అక్క అన్నాడు అక్క అక్క అన్నాడు మళ్ళీ వాడు నేను ఒక్కనే రైతు పల్లె ప్రశాంత్కి ఏదో ఏదో వీడియోకి బయట 100,000 రూపాయలు ఏదో ఇస్తా అంత చెప్పినాడు వానికి ఏడుకెళ్ళి వస్తాయి అక్క అది చేసే వీడియోలు చేసేది వస్తాయి కదా అదే వీడియోలు చేస్తారు కదా అక్క ఇన్స్టాగ్రామ్ పల్లె ప్రశాంత్ రైతు అనే ఒక ఎమోషన్ యూజ్ చేసుకుంటున్నారు అని అంటున్నారు బయట జనాలు అది కరెక్టేనా లేదంటే అది అయితే రాంగ్ అక్క అది రాంగ్ అక్క అది రాంగ్ అది రైతు అనే ఎమోషన్ యూజ్ చేస్తున్నారు రాంగ్ అక్క వాడొక్కడున్నాడు అక్క దేశంలో రైతు అంటే చాలా మంది ఉన్నారు నేను మీరు రావచ్చు జై జవాన్ జై కిసాన్ నేను బిగ్ బాస్ లో పోవాలని ఉంటే నన్ను కొనిస్తారా వాడు అట్లా పెట్టుకొని అందరినీ వాళ్ళని సపోర్ట్ తీసుకొని వచ్చిండక్క బిగ్ బాస్ లో వాడు అయితే ఇప్పుడు మరి నాగార్జున గారి హోస్టింగ్ బాగా అనిపిస్తుందా మీకు వాడు ఏమి ఇస్తున్నా అసలు వాడు ఎందుకు వస్తున్నా తెలియదు వస్తాడు 2 నిమిషాలు మాట్లాడితే దెంగేశాడు వేస్ట్ అక్క బిగ్ బాస్ ఆ విషయంలో అయితే సిరే చెప్తున్నా బిగ్ బాస్ అంటే వేస్ట్ అసలు హిందీ బిగ్ బాస్ నేను పెట్టారు అక్క హిందీ బిగ్ బాస్ అయినా జరా మంచిగా ఉండిపోయింది ఎంటీ స్టాండర్డ్ వచ్చిండు తెలుగు బిగ్ బాస్ వేస్ట్ అంటారా వేస్ట్ చెత్త 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 తీసుకొచ్చి పెట్టారా మొత్తం సీజన్ 7 కి మరి అయితే ఇప్పుడున్న హోస్ట్ నాగార్జున గారు హోస్టింగ్ బాగా చేస్తున్నారా లేదంటే ఫస్ట్ సీజన్ 1 కి ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ మంచి చేసినాక ఎన్టీఆర్ నాని బాగాక వాళ్ళు ఇద్దరు మంచి చేసారు ఈ నాగార్జున ఆడు వేస్ట్ కాడక మంచి చేయడు అమ్మాయిలకు ఫేవర్ గా ఉంటారా అమ్మాయికి ఫేవర్ గా ఉంటారు పల్లె ప్రశాంత్ దానికి సెకండ్ ఇయలే అక్క అది తెలుసా ఎంట్రీ ఇంగ్లీష్ లో సెకండ్ ఇయలే తెలుసాడు ఇట్లా అనేసి చెయ్యి బస్ ఇచ్చిండు అది చేసి లాస్ట్ మినిట్ లో వేసుకున్నా వన్ చెయ్యి ఇట్లా కొట్టేసి చెయ్యి మళ్ళీ వాడిగినికి వచ్చిన నా జాతిరత్నంలో మూవీ ఉంటాడు కదా వాడిగినికి వచ్చిన వాడు చేయిద్దామని చూసేపు చేయగానికి ఇలా వానికి వన్ చిన్న చూపు చేసినట్టే కదా అట్లా వేస్ట్ అక్క బిగ్ బాస్ ఏం లే ఆడు సదురు కూడా వెళ్ళిపోవడం బెటరు పల్లె ప్రశాంత్ మొత్తం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎవరు బెస్ట్ కంటెస్టెంట్లు ఉన్నారు అనుకుంటున్నారు ఉన్న వాళ్ళలో శివ అయితే పర్లే అక్క శివాజీ పర్లే అక్క ఒక రీజన్ అయితే అన్నంత అందరు సపోర్ట్ చేస్తుండ్రు అందరితో మంచిగా అందరికీ మంచిగా వెన్నైనా కావచ్చు శివ అంతే ఆయన విన్న వాళ్ళ అంతే థ్యాంక్ యూ